హాయ్ ఎవరాన్ వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ సో నేను ఈ వీడియోలో భాగంగా నిన్న ఒక ఒక బిగ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ మన అందరికి ఇచ్చింది ఏంటంటే క్యాబినెట్ అప్రూవ్ సెటింగ్ అప్ నేషనల్ రిక్యూట్ ఏజెన్సీ ఫర్ టు కండక్ట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఓకే సో సిఇటి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సరే దీని ద్వారా ఏంటంటే ఇప్పటివరకు వరకు మనం డిఫరెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కదా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎస్ఎస్సీకి రైల్వేకి అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ రాయాలి అవునా దేనికి దానికి ఆ ప్రిలిమ్స్ అనేది ఇలా అన్నిటికీ కాకుండా ఒకటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ చేశారు అంతే ఏం లేదు ఓకేనా సో ఎస్ఎస్సి రైల్వే ఐబీపీఎస్కి సంబంధించి ఒకటే ఎగ్జామ్ దట్ ఈస్ సిఈటీ అంటుదాన్ని కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ అది ఆ ప్రిలిమ్స్ ఎగ్జామే సిఈటి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఓకేనా దట్ ఈస్ టైర్ వన్ ఎగ్జామ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎస్ఎస్సికి మళ్ళీ ఫీజు వేరుగా కట్టి రైల్వేకి ఎగ్జామ్స్కి ఫీజు వేరుగా కట్టి మళ్ళీ ఐబీపీఎస్కి మళ్ళీ ఫీజు కట్టడం అది కాకుండా ఒకటే ఫీజుతో ఒకటే ఎగ్జామ్తో ప్రిలిమ్స్ ఈ మూడింటికి అయిపోతాయి సో ప్రస్తుతానికి మూడు ఏజెన్సీస్ అందులోకి వచ్చాయి అలా డిఫరెంట్ ఈ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కల్లా ట్వంటీ ఏజెన్సీస్ ట్వంటీ గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేవి ఈ ఈ ఎన్ఆర్ఏ పరిధిలోకి వస్తాయి ఓకేనా వచ్చి వీటన్నిటికీ ప్రిలిమ్స్ మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది బట్ నెక్స్ట్ నెక్స్ట్ మాత్రం టై టూ టై త్రీ అనేది మళ్ళీ దీనికి దేనికి సపరేట్గా ఎస్ఎస్సీకి రైల్వేకి ఐబీపీ బ్యాంక్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ప్రిలిమ్స్ అన్నిటికి ఒకటే ఎగ్జామ్ అయ్యింది ఇట్ సో దీనివల్ల అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను ఓకే ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ చెప్పాను సో ప్రిలిమ్స్ అనేది మూడు ఎగ్జామ్స్కి ఒకటి అయ్యింది అంతే సో ఈ మూడింటికి ఒకటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ సో నెక్స్ట్ దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు అంటే రూరల్ లో గ్రామీణ యువకులకి ఉమెన్స్కి కూడా చాలా బెనిఫిట్ ఉంది ఏంటి ఆ బెనిఫిట్ అంటే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయంలో అలాగే మనీ ఫీజు విషయంలో ఓకే గట్ అలాగే లాంగ్వేజెస్ దగ్గర సో ట్వెల్వ్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పారు ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ట్వెల్వ్ లాంగ్వేజెస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలాగే ఏ ఏ డిస్ట్రేట్ హెడ్ క్వార్టర్స్లో ఆ డిస్ట్రేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తారు ఓకే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎక్కువ మంది అప్లై చేస్తారు అనుకోండి అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో టూ టూ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా పెట్టచ్చు ఇట్ అలా దీనివల్ల మనీ సేవ్ అవుతుంది నువ్వు ఫిజికల్గా సఫర్ అవ్వక అవనవసరం లేదు అంటే వేరే ఒకప్పుడు ఎలా ఉండేది ఎక్కడో మీరు ఒక రూరల్ ఏరియాలో ఉండేవారు ఎక్కడో ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి ఏ ఓకే చాలా ఖర్చుతో కూడుకున్నవి కూడా సో అవన్నీ కొంత బెనిఫిట్ మనకి చెప్పాలంటే ఇట్ సరే దీని గురించి పూర్తిగా చెప్తాను చూడండి జాగ్రత్త సో ఈ సిఈటి అనేది ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ పెడతాండి ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు నీకు ఇందులో వచ్చిన స్కోరు ఏదైతే ఈస్ట్ వచ్చిందో ఆ స్కోరు మీకు త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫస్ట్ టైం రాసావు సిక్స్టీ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్కి అనుకోండి అవుట్ ఆఫ్ హండ్రెడ్కి సిక్స్టీ వచ్చాయి సరే నాకు ఈ స్కోర్ బాగా తగ్గింది నేను ఎలిజిబుల్ ఇంకా నీకు ఎందుకో డౌట్గా ఉంది సెకండ్ టైం కూడా నువ్వు రాసుకోవచ్చు అదే ఇయర్లో అప్పుడు నీకు ఏ సెవెంటీ ఫైవ్ వచ్చాయి సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కోర్ బేస్ చేసుకొని నీకు ఈ స్కోర్ త్రీ ఇయర్స్ వరకు నీకు వ్యాల్యూట్ ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ నువ్వు అప్పుడు ఎస్ఎస్సికి రైల్వేకి అలాగే బ్యాంక్స్కి ఐబీపీఎస్ బ్యాంక్స్కి మళ్ళీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ టైర్ టూ టైర్ త్రీ వాళ్ళు కండక్ట్ చేస్తారండి మళ్ళీ సో ప్రిలిమ్స్ అనేది మూడికి ఓట్ అయింది తప్ప మళ్ళీ డిఫరెంట్ మళ్ళీ ఇండివిజువల్గా ఎస్ఎస్సీ వాళ్ళు రైల్వే వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్ ఐబీపీఎస్ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే టైర్ టూ కండక్ట్ చేస్తారు సో కొన్ని అయితే టైర్ త్రీ కూడా ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ అనుకో టైర్ త్రీ ఉంది కదా అలా సో రైల్వేలో సిబిటీ వన్ సిబిటి టూ ఆ సిబిటి వన్ లేకుండా దట్ ఈజ్ సెట్ ఎస్ఎస్సి లో టైర్ వన్ లేకుండా దట్ ఈజ్ సెట్ బ్యాంక్స్ లో ప్రిలిమ్స్ అనే కాన్సెప్ట్ లేకుండా సెట్ అంటే ఏంది ఈ మూడింటికి ప్రిలిమ్స్ అనే కాన్సెప్ట్ లేకుండా టైర్ వన్ అనే కాన్సెప్ట్ లేకుండా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అదండి ఓకే సో మళ్ళీ నీకు వచ్చిన స్కోర్లు బట్టి నువ్వు మళ్ళీ టై టూకి కి అప్లై చేసుకోవాలి టై టూ టై త్రీ టైర్ టూకి కి ఏది ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ ప్రస్తుతానికి ఈ ఎన్ఆర్ఏ పరిధిలోకి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పరిధిలోకి మూడు వచ్చాయి ఓకే ఏడేటా మూడు ఈ ఎస్ఎస్సి రైల్వే బ్యాంక్స్ తర్వాత ఈ కల్లా టూ థౌజండ్ ట్వంటీ వన్ కల్లా ట్వంటీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇందులోకి వస్తాయి సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది స్టేట్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్స్ కూడా ఏ స్టేట్గా ఆ స్టేట్ ఈ సెట్లో వచ్చిన స్కోర్ని తీసుకొని మీరు కూడా కండి రిక్రూట్ చేసుకోవచ్చు ఫర్దర్గా నెక్స్ట్ ఏ ఏమైనా జాబ్స్ అని చెప్పింది ఇంకా విషయం ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ యూనిట్స్ కూడా ఈ సెట్ స్కోర్ని మీరు బేస్ చేసుకొని క్యాండిడేట్స్ రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పే బట్ ఇవన్నీ కూడా మీకు ఆప్షనల్ అవి మీ ఇష్టం ఓకేనా అది మీ అది ఏ స్టేట్కి ఆ స్టేటే వదిలేసి ఆ స్టేట్స్కే సెంట్రల్ గవర్నమెంట్ వదిలేసింది సో డిపెండింగ్ అపాన్ ది యువర్ ఇండివిజువల్స్ ఓకే సరే నెక్స్ట్ ట్వల్వ్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఓకే మీరు అది చూసుకోవచ్చు తర్వాత సార్ ఇంకా మీకు ఒకసారి చూడండి వాడు చెప్పిన విషయాల్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ద సెట్ వుడ్ బి అవైలబుల్ ఇన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ ద వుడ్ బి గ్రేటర్లీ ఫెసిలిటీ పీపుల్ డిఫరెంట్ కంట్రీస్ టు టేక్ ది ఎగ్జామ్ అది నేను చెప్పింది ఓకే స్కోర్స్ స్కోర్స్ విషయానికి మీకు అర్థమైంది కదా నేను చెప్పాను కదా మీకు ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్ ప్రైవేట్ సెక్టర్స్ స్టేట్ గవర్నమెంట్ యూనియన్సిటీస్ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇంటి అది హెల్ప్ అవుతుంది ఇది సో ఫైనాన్షియల్గా సరే ఇంకోటి విషయం చూడండి సార్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెట్లో ఫస్ట్ టైం ఏది ఏదైతే స్కోర్ ఎక్కువ వస్తో అక్కడే దాన్ని కన్ చేస్తారు నీ ఫస్ట్ టైం సెవెంటీ ఫైవ్ వచ్చే సెకండ్ టైం సిక్స్టీ వచ్చే అనుకోండి ఆ సెవెంటీ ఫైవ్ నే తీసుకుంటారు ఓకేనా దీనివల్ల మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనీ సేవ్ అవుతుందండి ఫిజికల్ ఎఫర్ట్ తగ్గుతుంది ఓకే తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్కి మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఎట్ కోర్స్ అని మీరు రాసుకోవచ్చు ఓకేనా సో ప్రిలిమ్స్ అనే కాన్సెప్ట్ అన్నిటికీ ఒకటే ఒకటే దాని ద్వారా కొంతమంది మ్యాక్సిమ్ స్క్రాప్ అంతా ఈ సెట్లోనే ఎలిజి ఎలిజిబుల్ అవుతారు ఎలిమినేట్ అవుతారు ఓకే ఆ తర్వాత కొంచెం స్టఫ్ ఉన్న వాళ్ళందరూ ఏ దానికి దానికి స్టఫ్ మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ ఉద్యోగం అనేది మీకు వస్తుంది ఓకే ఇక టైట్ టూ టైట్ త్రీ అనేది మళ్ళీ సపరేట్ పెడతారు సో ఓకే మళ్ళా మీకు ఉన్న టెన్త్ క్లాస్ డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ బట్టి మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి రికార్డ్ చేస్తారు అయితే ఇవి ఏవి ఏ పోస్టుల కంటే గ్రూప్ బి గ్రూప్ సి నాన్ టెక్నికల్ పోస్టులు మాత్రమే ఈ ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఈ ద్వారా రికార్డ్ చేస్తున్నారు గ్రూప్ గ్రూప్ఏ ఉన్నాయి కదా అవి అవి వేరే గ్రూప్ అంటే లైక్ ఐఏఎస్ యూపీఎస్ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వేర్ గ్రూప్ బి గ్రూప్ సి కేటగిరీలో ఉన్న నాన్ టెక్నికల్ పోస్టులు మాత్రమే ఇందులో ఈ ఎన్ఐ ఈ సెట్ ఎగ్జామ్ ద్వారా మీకు రిక్రూట్ చేస్తున్నారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా బెనిఫిట్ ఎవరికి రూరల్ ఏరియాస్లో ఉన్న యూత్కి ఓకే సో ఇంకా దీని సిలబస్ దాని గురించి ఇంకా ఏం డిస్కషన్ రాలేదు ప్యాటర్ను ఏది కూడా ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఫర్దర్గా నేను మీకు వీడియో చేస్తాను ఓకే సో ప్రస్తుతానికి మూడు డిపార్ట్మెంట్లు వచ్చాయి సో ఇంకా సమ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఈ మంత్ ఈ రన్నింగ్ కల్లా వస్తాయి మొత్తం ఇయర్ నియర్లీ ట్వంటీ గవర్నమెంట్ ఏజెన్సీ అందులో వస్తాయి ఈ పరిధిలోకి అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ పెడతారు అప్పుడు అంటే ప్రతిదానికి ఎగ్జామ్ అప్లై చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏదో ఓఎన్జిసి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఓవెన్ చేసుకు నువ్వు మళ్ళీ అప్లై చేయట్లేదు నువ్వు ఆల్రెడీ దీనికి సెట్ అప్లై చేసినప్పుడు దాని ఫీజు కడతావు కదా దానికి మంటపడ ఇక్కడ వచ్చిన స్కోర్ అనేది వాళ్ళు కన్సర్ చేసుకుని ఓకే మాకు వందకి సె డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళందరూ మాకు కావాలి హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ మాకు కావాలి అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఫిల్టర్ చేసుకుంటాడు చేసుకొని టైట్ ఎగ్జామ్ వాడు కండక్ట్ చేసుకుంటాడు అలా సో లేదు ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ వచ్చింది అనుకోండి ఇంకా అవి రాలేదు ఇందులో పదిలోకి రాలేదు బిఎస్ఎన్ఎల్ అంటాడు ఏం చేస్తాడు నాకు సిక్స్టీ ఫైవ్ అందరూ నాకు రండి అంటాడు సో అప్పుడు దాన్ని స్కోర్ ఉందనుకోండి మీరు అప్లై చేసుకోవచ్చు సార్ ఈ అంటే ఇది ఏంటంటే జోబీలో మనీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎలిజిబుల్ టైప్లో ఉంటుంది అంతేం కాదు ఈ సెట్లో స్కోర్ అనేది మీరు ఎక్కువ తెచ్చుకుంటే ఏదో ఒక ఏదో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్లోకి మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు అంతే ఇంకేం కాదు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లు మంచి స్కోర్ ఉంటే అప్పుడు మెయిన్స్కి మళ్ళీ మీరు ప్రిపరేషన్ దాని దాని యొక్క సిలబస్ దానికి ఉన్న ప్యాటర్న్ బట్టి మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఓకే ఇట్ సరే ఇంకా డౌట్స్ ఇంకా డౌట్స్ అంటే చెప్పాను అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఈ ఈ ఐబీపీఎస్కి ఎస్ఎస్సికి బ్యాంక్స్కి ఈ మూడింటికి ప్రిలిమ్స్ ఒకటే దీ సెట్ అంటారు ఆ తర్వాత మళ్ళీ నువ్వు టైట్ టూ టైప్ త్రీ మళ్ళీ సపరేట్ మళ్ళీ దేనికి దాన్ని టైట్ టూ టైప్ త్రీ టై ఉంటాయి టైప్ టూ టైప్ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ గడట్ అదండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి మనకు మీరు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే సో నీ ఇది మనకు ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ బట్టి నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే గట్ ఇట్ సో ఇక్కడ ఆపుతున్నాను